హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీబాల వంటలు. ఈరోజు మనము శ్రీరామనవమి పండుగ రోజు సమర్పించవలసిన 3 రకాల ప్రసాదం రెసిపీస్ని చూద్దామండి. ముందుగా మీకందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళదాం. శ్రీరామనవమి పండుగ రోజు స్వామివారికి సమర్పించవలసిన 3 రకాల ప్రసాదం రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని 1/2 కప్పు తెల్ల పెసరపప్పును వేసేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసి డ్రింకింగ్ వాటర్ వేసి 1 అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు పానకంకి 1 గిన్నె పెట్టేసుకొని 1 కప్పు బెల్లం తురిమేసి వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు నానబెట్టేసుకుందాం. ఇప్పుడు చలివిడిని తయారు చేసుకుందాం. 1 గిన్నె పెట్టేసుకొని 1/2 కప్పు బెల్లం తురిమేసి వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేద్దాం. 10 నిమిషాలకంతా బెల్లం బాగా కరిగిపోయింది. 1/2 కప్పు బెల్లంకి 1/2 కప్పు బియ్యపిండిని వేసుకోవాలండి. నేను ఇక్కడ పొడి బియ్యపిండి వేస్తున్నాను, తడి బియ్యపిండి అయినా తీసుకోవచ్చు. తడి బియ్యపిండి అయితే వాటర్ చాలా తక్కువ పడుతుందండి. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకుందాం. ఇలాచీ పౌడరు నెయ్యి వేసుకోవడం వల్ల మంచి కమ్మదనం, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సలివిడి బాగా కలిపేసుకుందాం. ముద్దలాగా అవుతుందన్నమాట బాగా కలిసే లోపల. చూడండి, మనం వేసుకున్న 1 టేబుల్ స్పూన్ వాటరే సరిపోయిందనమాట. చలివిడి రెడీ అయిపోయింది మనకు. పానకం కోసం నానబెట్టిన బెల్లం కూడా బాగా కరిగిపోయింది. ఈ సిరప్నంతా ఇప్పుడు ఫిల్టర్ పట్టేసుకుందాం. ఫిల్టర్ పట్టుకున్నామంటే ఏమైనా నలకలు రాళ్ళు ఉన్నా కూడా బెల్లంలో ఈజీగా వచ్చేస్తాయన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలను దంచి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. పానకంలో మిరియాలు, ఇలాచీ పౌడర్ ఫ్లేవర్స్ చాలా చాలా బాగుంటాయండి. ఇంకో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకున్నామంటే కమ్మనైన పానకం మనకు రెడీ అయిపోయింది. ఈ లోపల పెసర బ్యాడలు కూడా బాగా నానిపోయాయి. ఈ ఎగస్ట్రా వాటర్ని అంతా సపరేట్గా పంపేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అయిన పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చి మామిడికాయని తురిమేసి వేసేసుకోవాలి. చిటికెడంతా సాల్ట్ను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. పెసరపప్పులో కొద్దిగా పచ్చిమిర్చి, మామిడి తురుము, సాల్ట్ వేసామంటే వడపప్పు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకు వడపప్పు కూడా రెడీ అయిపోయింది. ఈరోజు మనము శ్రీరామనవమి పండుగ రోజు సమర్పించవలసిన 3 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా స్వామివారికి ప్రసాదాలని ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించండి. మరోసారి మీ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.